సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలతో స్నేహం పెంచుకుని స్నేహం ప్రేమ పేరుతో మోసం చేసే వారి పట్ల జాగృతగా ఉండాలని వీలైనంత వరకు కొత్త వారితో పరిచయాలకు దూరంగా ఉండాలని రాజమహేంద్రం అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి సూచించారు. రెండు రోజుల క్రితం రాజానగరంలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని కిడ్నాప్ ఘటనకు సోషల్ మీడియాలో ద్వారా ఆ అమ్మాయికి నిందితునితో ఉన్న పరిచయమే కారణమని ఇటువంటి వాటి పట్ల ప్రతి ఒక్కరూ జాగృతగా ఉండాలని తెలిపారు. బాయ్స్ యంగ్ గర్ల్స్ తో ఏంటంటే దయచేసి ఈ సోషల్ మీడియా గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో సపోజ్ ఇన్స్టా సోషల్ మీడియా యాప్స్ చాట్స్ స్నాప్చాట్ ఉండొచ్చు లేదంటే వాట్సాప్ ఉండొచ్చు లేదంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ దయచేసి జాగ్రత్తగా ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకే ఉపయోగించుకోవాలి. ఓకే అండ్ అన్నోన్ పర్సన్స్తో మనం అనవసరంగా ఎక్కువ చాటింగ్ కానీ వాళ్ళతో రిలేషన్షిప్ పెంచుకోకూడదు. ఎందుకంటే స్లోగా కొంతమంది ఇలాంటి ట్రాప్ చేసుకుని దగ్గర వచ్చి ఏదో మీకే మోసం చేసే అవకాశం ఉంటుంది లేదంటే ఏదో మీ మీద నేరం జరిగే అవకాశం కూడా ఉంటుంది. అందువలన సోషల్ మీడియా గ్రూప్స్ ఆర్ టు కనెక్ట్ నోన్ పీపుల్ ఆల్సో మోస్ట్లీ టోటలీ స్ట్రేంజర్ వ్యక్తితో మనం రిలేషన్షిప్ ఏర్పాటు చేసిన తర్వాత ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రిస్క్ సో వీ షుడ్ డెఫినెట్లీ బీ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ రిస్క్. అదేవిధంగా పేరెంట్స్తో కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మీ దయచేసి మీ పిల్లలు ఏం ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరితో వీడియో చాటింగ్ చేస్తున్నారు లేదంటే ఎవరితో రూటీన్ చాటింగ్ చేస్తున్నారు అది కూడా కొద్దిగా గమనించండి. ఎందుకంటే అడోలెసెంట్ ఏజెస్ అఫ్ కోర్స్ ఆర్ యూత్లో దేర్ ఆర్ పీపుల్ బికాస్ ఆఫ్ ఆట్ టైమ్స్ లెసర్ మెచ్యూరిటీ ఆర్ బికాస్ ఆఫ్ లెస్ నాలెడ్జ్ దే డూ గెట్ డైవర్టెడ్ బై సమ్ అదర్ బ్యాడ్ క్యారెక్టర్స్ ఆల్సో సో ఇట్ ఈస్ అ ఇంపార్టెంట్.